మగవారిలో కొన్ని రకాల హార్మోన్ ప్రాబ్లమ్స్ వల్ల తరచుగా హెయిర్ లాస్ అవుతూ ఉంటుంది అలాంటివారికి ఇక్కడ కొన్ని హోం రెమెడీస్ ఉన్నాయి అవేంటో చూద్దాం మగవారిలో మూడొంతుల మందికి ముప్పై ఏళ్ల వయసులోనే జుట్టు తరచూ ఎక్కువగా రాలిపోతూ ఉంటుంది అలాంటి వారికి కొన్ని హోం రెమెడీస్ ఏంటంటే ఆయిల్ మసాజ్ కోకోనట్ మిల్క్ అవకాడో ఆరెంజ్ జ్యూస్ అలోవేరా నీమ్ పేస్ట్ హెన్నా మయోనీస్ తేనె బ్లాక్ పెప్పర్ వెనిగర్ లెమన్ జ్యూస్ మీట్ నట్స్ బ్రౌన్ రైస్ మరియు బి కాంప్లెక్స్ విటమిన్ ఉండే ఆహార పదార్థాలు ఎక్కువగా తీసుకోవడంతో పాటు థైరాయిడ్ ప్రాబ్లం లేకుండా చూసుకోవడం వంటివి చేయాలి ఇలా చేస్తే హెయిర్ ఫాల్ తగ్గిపోతుంది మరికొన్ని హోం రెమెడీస్ చూద్దాం అందులో మొదటి నెత్తి నెత్తిమీద మసాజ్ చేయడం చాలామంది మగవారిలో హెయిర్ ఫాల్ రావడానికి ముఖ్యమైన కారణం తలకు రక్త ప్రసరణ సరిగా జరగకపోవడమే రక్తంలో ముఖ్యమైన ఆక్సిజన్ ఉంటుంది అది జుట్టుకు అందకపోవడం వలనే హెయిర్ ఫాల్ సంభవిస్తుంది ఈ ఆక్సిజన్ తలపై జుట్టు పెరగడానికి కారణమవుతుంది ఇది అందకపోవడమే హెయిర్ ఫాల్ సమస్యకు ముఖ్య కారణం ఇప్పుడు రెగ్యులర్గా నెత్తిమీద మసాజ్ చేసినట్లయితే కుదుర్లకు రక్తం అంది జుట్టు ఒత్తుగా ఎదుగుతుంది వీలున్నప్పుడల్లా ఇలా తలపై మసాజ్ చేసుకుంటే త్వరలోనే మంచి ఫలితం వస్తుంది తలను ఎగ్తో వాష్ చేసుకోవడం ఎగ్స్లో ఎక్కువ ప్రోటీన్స్ ఉంటాయి ఇవి జుట్టు ఒత్తుగా పెరగడానికి కారణమవుతాయి కాబట్టి కొన్ని ఎగ్స్ ని తీసుకుని పగలగొట్టి ఒక బౌల్లోకి సొనను వేసి బాగా కలపాలి కొన్ని నిమిషాలు ఉంచిన తర్వాత ఆ సొనను తలపై పట్టించి జుట్టును సొనతో బాగా వాష్ చేసుకుంటే ఎగ్లో ఉండే ప్రోటీన్లు తలలోకి చేరుకుని జుట్టు ఎదుగుదలను ప్రోత్సహిస్తాయి అలా చేస్తే ఒత్తైన జుట్టు మీ సొంతమవుతుంది కోకోనట్ మిల్క్ లేదా కొబ్బరి పాలు ఈ కోకోనట్ మిల్క్లో న్యూట్రియంట్స్ మరియు విటమిన్స్ అధికంగా ఉంటాయి అవి జుట్టు ఎదుగుదలకు అద్భుతంగా పనిచేస్తాయి అవి జుట్టు ఎదుగుదలను ప్రోత్సహించడంతో పాటు జుట్టును నల్లగా మారేలా చేస్తాయి బ్లాక్ పెప్పర్ రెండు టీ స్పూన్ల బ్లాక్ పెప్పర్ ను తీసుకోవాలి దానికి రెండు టీ స్పూన్ల పెరుగును కలపాలి ఈ మిశ్రమాన్ని జుట్టుకు పట్టించి బాగా రుద్దాలి తర్వాత షాంపూతో స్నానం చేయాలి ఇలా చేస్తూ ఉంటే మంచి ఫలితం ఉంటుంది వెనిగర్ వెనిగర్లో ఉపయోగకరమైన న్యూట్రియంట్స్ చాలా ఉన్నాయి ముఖ్యంగా ఇందులో పొటాషియం మరియు ముఖ్యమైన ఎంజైమ్స్ ఉన్నాయి ఇవి హెయిర్ గ్రోత్ను పెంచడంతో పాటు డాండ్రఫ్ ను నివారిస్తాయి తలలో చుండ్రును నివారించకుండా హెయిర్ గ్రోత్ అవ్వాలనుకుంటే సాధ్యం కాదు ఈ వెనిగర్ను యూజ్ చేస్తే ముందు చుండ్రును నివారించి తర్వాత హెయిర్ గ్రోత్ కి కారణమవుతుంది థైరాయిడ్ హెల్త్ కొన్ని ఆహార పదార్థాలైన కల్ఫ్ నోరుక్ కోంబ్ మరియు వక్మే వంటి వాటిని తినడం వల్ల మీలోని అయోజెన్ లెవెల్స్ పెరిగి హార్మోనియల్ బ్యాలెన్స్ సరిగ్గా అవ్వక హెయిర్ ఫాల్ సమస్యలు ఉత్పన్నమవుతాయి కాబట్టి హార్మోనియల్ ప్రాపర్టీస్ ని బాడీకి అందించడం ద్వారా హెయిర్ ఫాల్ సమస్యను పరిష్కరించుకోవచ్చు ఇవే మగవారిలో హెయిర్ ఫాల్ అవ్వడానికి గల కారణాలు సో ఇవన్నీ పాటించి మీ జుట్టు సమస్యల్ని పరిష్కరించుకోండి ఆల్ ది బెస్ట్